చెన్నై ప్యారిస్ సెంటర్లోని ఒక హైయర్ సెకండరీ పాఠశాల. 9వ తరగతి క్లాస్ రూమ్లో నెత్తుటి మడుగు. హోంవర్క్ ఎందుకు రాయలేదంటూ గద్దించినందుకు టీచర్ను పొడిచి చంపిన స్టూడెంట్. చిన్న పెద్ద అందరినీ కలిచివేసిన సంచలనాత్మకమైన దుర్వార్త. పుస్తకాల మధ్యలో నుంచి కత్తిని తీసి టీచర్ గొంతు లోపలికి పొడిచి ఆ తర్వాత కడుపును చీల్చి చక్కా పారిపోబోయిన ఈ కిరాతకుడు ఒక మైనర్ బాబు కనుక వాడి భవిష్యత్తుకు చిన్న డ్యామేజ్ అయినా కాకూడదన్న సదుద్దేశంతో మీడియా కనీసం అతని ఫోటోను కూడా ప్రపంచానికి చూపలేదు. ఈ మాత్రం నైతిక విలువలనైనా పాటించడం మానేసిన సినిమాలే ఈ దారుణానికి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే మొన్ననే రిలీజ్ అయి రికార్డుల పంట పండిస్తున్న అగ్నిపథ్ సినిమానే తనకు ఇన్స్పిరేషన్ అంటూ ఇర్ఫాన్ అనే 14 ఏళ్ల హంతకుడిచ్చుకున్న వాంగ్మూలం. ఎస్, ఇక్కడ సినిమాలే ఒరిజినల్ విలన్స్. జీవితాలు పట్టాలు తప్పి మాఫియాలో సెటిల్ అయిన హీరోలందరి ఫ్లాష్ బ్యాక్లు దాదాపుగా ఇటువంటి నెత్తుటి దృశ్యాలనే నింపుకుంటాయి. 15 ఏళ్లలోపు వయస్సున్న లేలేత చేతుల్లో కత్తినో పిస్టల్నో పెట్టేసి విప్లవాత్మక ధోరణుల్ని రెచ్చగొట్టడాన్ని కేవలం మన సినిమాల్లో మాత్రమే చూడగలం. అతి చొరవతో దూసుకుపోతేనే జీవితం అనే పరుగు పందెంలో గెలవగలం. లేటెస్ట్ గా థియేటర్లలోకి వచ్చిన ఒక సంచలనాత్మకమైన సినిమా పంపిణీ చేసిన మోరల్ పాయింట్ ఇదే. ఇటువంటి పుట్టుగుడ్డి సందేశాలు ఎదిగి ఎదగని టీనేజ్ సెక్షన్ ను ఎటువైపుకు తీసుకెళ్తాయో జేడీ పేజీల్లో రకరకాలుగా చర్చించుకున్నాం. కానీ సినిమా చూస్తేనే చెడిపోతారా అంటూ సదరు డైరెక్టర్ రిటార్ట్ ఇచ్చి సైలెంట్ గా సైడ్ అయిపోయారు. సినిమాలు చూస్తే చెడిపోతారనే కంటే చెడిపోయే వాళ్లకు సినిమాలే స్ఫూర్తినిస్తాయన్నది అంగీకరించి తీరాల్సిన ఒక చేదు నిజం. ఒక్క పంచ్ డైలాగ్ ఎంత వేగంగా మాస్లోకి చొచ్చుకుపోతుందో అందులోని భావం కూడా చిన్నారి మనసుల్లోకి సులభంగా చొచ్చుకెళ్తుంది. అమ్మా నాన్నలు పూటపూట నెత్తి ముట్టి చెప్పే నీతుల కంటే సినిమా హీరోల నేపథ్యాలే వేగంగా తలకెక్కేస్తాయి. ఇందులో అతిశయోక్తి లేదనడానికి ఈ చెన్నపట్నం చేదు సంఘటనే ఒక రుజువు. ఓపిక సహనం అనేవి మనిషికి ఉండాల్సిన ప్రధానమైన సుగుణాలు. బాలల బతుకులకు బంగారు తొడుగులు కూడా. కానీ ఇవాల్టి కొవ్వెక్కి బలిచిన కొన్ని సినిమాలు ఈ సహనశీలాన్ని పక్కకు తోసేసి దేనికైనా ప్రతీకారమే పరమావధంటూ చిన్నారి జీవితాల్లోకి విషపు సందేశాల్ని పిచికారీ చేసి పారేస్తున్నాయి. స్కూలింగ్ దాటని చిన్నారులే కాదు, ఉన్నత చదువుల్ని వెలగబెట్టే యూత్ కూడా క్రిమినల్ కల్చర్కే మా ఓటంటూ బరితెగిస్తున్నాయి. ఐఐటి కాన్పూర్ స్టూడెంట్ ఒక టీనేజ్ తెలుగు అమ్మాయి సెల్ ఫోన్ ను తస్కరించిన ఇంకో ఘటన ఇప్పుడే వెలుగులోకొచ్చింది. అతగాడి మస్క అక్కడితోనే ఆగిపోలేదు. నీ ఫోన్ నాకు దొరికిందంటూ ఆ ఫోన్ నుంచి ఆమెను మాయమాటల్లోకి దింపపోయాడు. టార్చర్ ని భరించలేని అమాయకురాలు ఇప్పుడు అబ్స్కాండ్ అయిపోయింది. మళ్లీ మన హైదరాబాద్ లోకే వద్దాం. ముగ్గురు ఇంజనీరింగ్ కుర్రాళ్ళు,
తమ తమ జల్సాల కోసం క్యాబ్ డ్రైవర్లకు టోకరా వేసిన ఉదంతం కాకీలకే షాక్ ఇచ్చింది. మోసపుచ్చడం, మస్కా కొట్టడం, చివరకు మర్డర్ చేయడం, వీటిలో ఏది పెద్ద కష్టమైన పని కాదని, అత్యంత సులువుగా ముగించేయొచ్చని రసవత్తరమైన స్క్రీన్ ప్లేతో కళ్లకు కట్టే సినిమాలున్నంతకాలం ఈ నేరమయ్య వాతావరణం చల్లబడే ఛాన్సే లేదు. మన మాధ్యమాల్లో మంచి చెడ్డ మరుగున పడి ముసుగు మోసాలే మిగిలిపోవడం ఒక దురదృష్టకరమైన దృష్టాంతం. మాస్ ను చురుగ్గా అట్రాక్ట్ చేసే శక్తి సామర్థ్యాలు సినిమా టీవీలకే సొంతం. వెలుగు చూస్తున్న, విస్మయపరుస్తున్న వరుస నేరాల సాక్షిగా ఈ విషయాన్నే మళ్లీ మళ్లీ నొక్కి వక్కాడిస్తున్నాం. మనుషుల్లో మార్పు తేవాల్సిన ఉన్నతమైన బాధ్యతను సినిమాలే భుజాల మీద మోయాలి. ఉన్నతమైన ఉదాత్తమైన స్క్రీన్ ప్లేల అవసరాన్ని గుర్తించాలి కనుక ఇవాళే విడుదలైన ఒక ఆరోగ్యకరమైన సినిమాను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ధోని, తెండూల్కర్ వీళ్ళిద్దరిని బ్యాన్ చేసి ఎక్కడైనా పంపించేయాలి. ఎక్కడికి వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో తెలియకుండా హడావిడిగా పరుగులెత్తే వీళ్ళంతా నాలాంటి మీలాంటి మధ్యతరగతి వాళ్ళు. మట్టిలోని చెట్టు వెళ్లలాగా ఉన్న చోటనే ఉంటాం, బొట్టి నేల మీది ఓడనెక్కి బొడ్డుకెళ్ళమంటాం, వాస్తవాలు చూసి చూడనట్టు కళ్ళు మూసుకుంటాం, బొట్టన వెళ్లి తన్ను సటి రాతలు. ధోని ఒక విలక్షణ నటుడి విశ్వ ప్రయత్నం. వేగంగా మారుతున్న ప్రపంచంలో వ్యాపకాలు వైపరీత్యాల్ని సృష్టిస్తున్న ఈ విషణ తరుణంలో పిల్లల పెంపకం ఒక మహాయజ్ఞంతో ఈక్వల్ అయిపోయింది. మన చిన్నారుల భవిష్యత్తు మీద మనం కంటున్న సుందరమైన స్వప్నాలకు, వాళ్లు నడుస్తున్న దారులకు ఏమాత్రం పొంతన కుదరక ప్రతి తండ్రి ప్రతి తల్లి ఎంతగా కుమిలిపోతారో తెలియడానికి ఈ సినిమానే ఒక బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్. మీ బాబుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? MBA? No sir, I want to be a great cricketer like MS Dhoni. Mundu chadura, aa tarvata cricket. Mee vaari chadu raadu, entha cheppali? Maa school policy 100% results. Karthik ishtamaina cricket oddani ishtam leni chaduvuni force chesthe murrake mekkadu. Ninth class chadutunna, tables kuda raavu. అసలు నీకేం తెలుసు? అయితే ఇటువంటి సినిమాలకు కాసులు కురుస్తాయన్న గ్యారంటీ లేదు. మసాలా పాళ్లు తగ్గిపోయాయన్న సాకుతో బాక్సులన్నీ రిటర్న్ జర్నీ కట్టేస్తాయి. సినిమాలు చెడిపోవడానికి, చిన్నారుల్ని చెడగొట్టడానికి ఇదే కారణమా? కుళ్ళును కుతంత్రాల్ని మనకు మనమే మనసారా ఆహ్వానించుకుంటున్నామా? అవును, కత్తికి రెండు వైపులా విషం ఉంది. సమాజంలోని వికృతమైన విచిత్రమైన పోకడలు ఒకవైపు లాగేస్తుంటే, ప్రియమైన అమ్మా నాన్నల ఆశయాలు ఇంకోవైపు గుంజేస్తుంటే, తన కెరియర్ మీద తనకే పట్టుకోల్పోతున్న విద్యార్థి చౌరస్తాలో నిలబడి బిక్క చూపులు చూస్తున్నాడు. వాడి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పెద్దలుగా మనమే ఇక్కడ దర్శకేంద్రలో. చెప్పండి, మన వాణ్ణి తరలించాల్సింది జువెనైల్ హోమ్కా లేక జూనియర్ కాలేజీకా?